ఒక ఎకర కూడా నీటి పారుదల కింద లేని నియోజకవర్గం అంటే డోన్ ఒక ఎకర కూడా లేదు మొన్న మొన్నటి వరకు పైగా కేవలం వర్షం మీద ఆధారపడి అడప తడప అక్కడ ఇక్కడ ఏదో బోర్వెల్స్ ఉండడం ఆ బోర్లల్లో కూడా మరి నీళ్లు ఖచ్చితంగా ఉంటాయా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయితే ఇక్కడ ప్యాపిలి చుట్టుపక్కల ఉండే ఒకవైపు యాడిక అనుకోండి అనంతపురం జిల్లా ఒక పక్క తాడిపత్రి అనుకోండి ఒక పక్క రాయలచెరువు అనుకోండి ఒక పక్క గుత్తి అనుకోండి లేదా మన జిల్లాలోనే కర్నూలు జిల్లా మన తుగ్గలు కానీ మధ్యకర కానీ పత్తికొండ కానీ ఇక్కడంతా కూడా టొమాటో కానీ అరటి కానీ మామిడి కానీ కొంతవరకు చింత తర్వాత మన ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా రైతులు పండిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతోంది పంట మనకు కెనాలు ఇవన్నీ లేవు కాబట్టి మనము వరి కానీ చెరుకు కానీ అటువంటివి ఏం మనకేం ఇక్కడ ఆధారం ఉండదు మరి ఈ రైతులు అదిగాక మనకు చిన్న చిన్న హోల్డింగ్స్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అందువలన పూలు పండ్లు ఇట్లా పండించుకునేదానికి మన రైతులందరూ కూడా ఆధారపడతారు మరి మంచి ధర రావాలంటే ఖచ్చితంగా మార్కెట్లోకి మంచి ధర పంపించేటట్లు అవకాశం ఉండాలి మార్కెట్కు పంపించాలంటే మనకు పెద్ద పెద్ద ఆసాములు ఎవరైతే ఉంటారో బెంగళూరు కానీ బాంబే కానీ అట్లా వచ్చేవాళ్ళు ఊరు ఊరు తిరగలేరు మనకు ఒక మార్కెట్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ సెంట్రల్ మార్కెట్ నుంచి పెద్ద ఆసాములు లేకుంటే ఏమవుతుంది మధ్యవర్తులు ఒకరిద్దరు ముగ్గురు మధ్యవర్తులు ఉండి ఒక మధ్యవర్తి వచ్చి మన ఊర్లలో పల్లెటూళ్ళలో కొనడము దాన్ని మళ్ళీ తీసుకొని పోయి ఇంకో చోటుకి తీసుకుపోవడము అక్కడ ఇంకో మధ్యవర్తి రావడం అక్కడ నుంచి ఇంకో మధ్యవర్తి తీసుకుపోవడం సో చేతులు మారే కొద్దీ రైతుకు రావాల్సిన ధర ఏదైతే ఉందో మధ్యవర్తి ఆటోమేటిక్గా మార్జిన్ కింద పెట్టుకుంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్కెట్ అనేది ఒకటి వస్తే ఆ మార్కెట్ ద్వారా మొత్తం డైరెక్ట్గా ఎవరైతే ఫైనల్గా కొనే వాళ్ళు ఉంటారో బెంగళూరులో చెన్నైలో బొంబాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ కొనేదానికి అవకాశం ఉంటుంది అయితే అది రావాలంటే అది గొప్ప మార్కెట్ ఉండాలి చిన్న చిన్న మార్కెట్లు పనికిరావు గొప్ప మార్కెట్ అంటే ఏమేమి వసతులు ఉండాలి ఎన్ని లారీలు వచ్చినా ఆగేటట్లు ఉండాలి ఎంత సరుకు వచ్చినా పెట్టుకునేటట్లు ఉండాలి అవసరమైతే కొంత సరుకుకు మనము కోల్డ్ స్టోరేజ్ చల్లగా పెట్టుకోవాలి కాబట్టి మనకు కోల్డ్ స్టోరేజ్ ఉండాలి మా ఐసుతో కూడిన మంచుతో కూడిన పరిస్థితులు ఉండాలి అదేవిధంగా లారీలు ఎక్కడెక్కడ నుంచో వస్తాయి కాబట్టి లారీ డ్రైవర్లు క్లీనర్లు ఉండేదానికి వసతి ఉండాలి ఎవరన్నా ట్రేడర్లు వస్తారు ట్రేడర్లు వస్తే వాళ్ళకు మంచి గెస్ట్ హౌస్లు అట్లా ఉండాలి నీళ్ళు ఉండాలి కరెంట్ ఉండాలి ప్రొటెక్షన్ మనకు ఎటువంటి జంతువులు కానీ మనుషులు కానీ దొంగతనం కానీ ఏం జరగకుండా ప్రొటెక్షన్ ఇవన్నీ కావాలంటే ఒక గొప్ప మార్కెట్ ఉండాలన్నమాట కాబట్టి అటువంటి గొప్ప మార్కెట్ పేరు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ అంటారు ఇట్లాంటివి ఎక్కువ లేవు పంజాబ్లో ఒకటి గోవాలో ఒకటి కర్ణాటకలో ఉండే హుబ్లీలో ఒకటి అట్లా రాష్ట్రానికి అడప తడప అన్ని రాష్ట్రాలకు కూడా లేవు కొన్ని రాష్ట్రాల్లో ఒకటొకటి మాదిరి ఉన్నాయి మన ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ముఖ్యమంత్రి గారికి ఈ డోన్ నియోజకవర్గం మీద ఉండే ప్రత్యేక ప్రేమ వలన మనకు అధికారులందరూ కూడా బాగా ఆలోచన చేసి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని మనం ముందుకు తీసుకొని రావాలి మన రైతులందరూ కూడా బీద రైతులు పైగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చిన్న చిన్న రైతులు ఈ చిన్న చిన్న రైతులకు ఒక ఉదాహరణకు ఒక రైతుకు మూడు ఎకరాలు ఉందనుకోండి సంవత్సరానికి ఒక్కొక్క ఎకరకు 20,000 వచ్చిందనుకోండి ఎంత అవుతుంది అప్పుడు సంవత్సరం ఆదాయం అంతా కలిసి 60,000 అవుతుంది కానీ అదేగైనా 20,000 బదులు 40,000 వచ్చే అవకాశం ఉందనుకోండి మార్కెట్ వల్ల ఆటోమేటిక్గా డబుల్ అయిపోతుంది ఆదాయం సో ఆ ప్రయత్నంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్థానికులు మన అధికారులందరూ కూడా కలెక్టర్ గారు అందరూ శ్రద్ధ తీసుకొని మంచి సైట్ కావాలనే ఉద్దేశంతో ఈ సైట్ సెలెక్ట్ చేయడం జరిగింది ఒకవైపు నేషనల్ హైవే ఒకవైపు ఊరికి పోయే రోడ్డు మనకు భద్రతకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఊరికి మరీ దూరం లేకుండా ఊరికి ఆనుకొని ఉండేటట్లు ఉంటుంది కాబట్టి ఇది మంచిది బ్రహ్మాండంగా 20 ఎకరాల సైట్తో పాటు 50 ఎకరాల వ్యయంతో ఇదంతా కట్టడం జరుగుతుంది ఇంకొక గొప్ప ఈ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంకొక గొప్ప విషయం కూడా సాధించడం జరిగింది ఇంతవరకు మనకు ఒక ఎకరా కూడా లేదు కదా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మన పంపింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే యాక్చువల్గా వాస్తవానికి ఇప్పటికే అది ప్రారంభోత్సవం కూడా చేయాల్సిన పరిస్థితి ఉండింది కానీ అనుకోకుండా శ్రీశైలంలో నీళ్లు పడిపోవడం వల్ల లిఫ్టింగ్ పాయింట్ కంటే తగ్గినాయి అయితే వర్షాలు పడిన వెంటనే జూలైలో కానీ ఆగస్టులో కానీ మొట్టమొదటిసారిగా అంటే ఇంతవరకు ఒక ఎకర కూడా నీటిపారుదల కింద లేని డోన్ నియోజకవర్గంలో ఇంచుమించు 10,000 ఎకరాలు ఇవ్వబోతున్నాం ఇంచుమించు ఎక్కడ అభిరెడ్డిపల్లి చెరువు ఆల్రెడీ ఆయకట్టు 1,500 ఎకరాలు ఉంటే దాన్ని పెంచి
4000 ఎకరాలు చేస్తున్నాం ఇక్కడ. కొచ్చెరువుకి వస్తున్నాయి, వెంగళంపల్లి చెరువులు రెండు ఉన్నాయి, రెండు చెరువుల్లోకి వస్తున్నాయి, ట్యాపిల్ చెట్లకు వస్తున్నాయి, చిన్న పొదిల్ల కల చెట్ల. దాని తర్వాత ఈ ప్రాంతంలో ఉండే 28 చెరువులకు 28 చెరువులు కుంటలకు మన నియోజకవర్గంలో నీళ్లు వస్తున్నాయి. దానివల్ల ఇంచుమించు 10000 ఎకరాలకు నీటిపారుదలతో పాటు ఏ చెరువుల్లో కుంటలు అయితే నీళ్లు ఆగుతాయో ఆ నీళ్లు భూగర్భ జలాలు పెరిగిన దానివల్ల పక్కన ఉండే బోర్లు సహజంగా మనం కేవలం వర్షాల మీద ఆధారపడిన వాళ్ళం కాబట్టి జనవరి ఫిబ్రవరి వచ్చేటప్పటికి బోర్లు ఫెయిల్ అవుతాయి. ఒక సంవత్సరం వర్షం పడకుంటే వచ్చే సంవత్సరం మొత్తం ఫెయిల్ అవుతాయి. రైతు ఏం చేస్తాడు, ఫెయిల్ అయింది కదా బోర్ అని ఇంకో బోర్ ఇస్తాడు, దానికి ఖర్చు అవుతుంది. ఖర్చులో భాగంగా అప్పు చేసే అవకాశం ఉంది, అప్పు వలన మళ్ళీ ఇబ్బంది పడతాడు. ఇవన్నీ పోవాలనే ఉద్దేశంతో మనకు నీటిపారుదల, నీటిపారుదలతో పాటు భూమిలోకి నీళ్లు ఇంకేతట్లు చేసి తద్వారా ఈ గ్రామాలు 28 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 28 పక్కన గ్రామాలు వేస్తే ఇంచుమించు మన నియోజకవర్గంలో ప్రధానంగా ప్యాప్లి అండ్ డోన్ మండలాల్లోనే ప్రధానంగా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి లిఫ్టింగ్ స్కీమ్ వలన మనకు ఇంచుమించు ఒక 40-50 గ్రామాలకు నీటి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. రేపు గాజుల దిన్నె ప్రాజెక్టుకు ప్రాజెక్టు సైజు పెంచేదానికి ఇంచుమించు అర్ధ టీఎంసీ సైజు పెంచేదానికి రేపు భూమి పూజ చేస్తున్నాం. ఇది కూడా అంతే. గాజుల దిన్నె ప్రాజెక్టుకి ఇంతవరకు గత 40-50 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ అష్యూర్డ్ వాటర్ ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరము ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్య వలన హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి స్లూస్ పెట్టి 3 టీఎంసీ అధికారికంగా నీళ్ళు తీసుకుంటారు. 3 ఇప్పుడు 36 కోట్లతో ఆ గాజుల దిన్నె ప్రాజెక్టు 4 టీఎంసీ ఏదైతే దాంట్లో కెపాసిటీ ఉందో 4ను కాస్త 4.5 వరకు తీసుకొస్తున్నాం. కేవలం 36 కోట్లతో ఇంచుమించు 5 టీఎంసీ వరకు నీళ్లు తీసుకురాబోతున్నాం. ఈ రెండు కూడా హిస్టారికల్ అచీవ్మెంట్స్. అంటే ఎంతోమంది ఇక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు చాలామంది ఉండిపోయినారు. మీ అందరికీ తెలుసు ఎవరో ఉన్నారు. పెద్ద హోదాలే అందరూ అనుభవించారు, చిన్న హోదాలు ఎవరు లేరు, అందరు పెద్ద హోదాలో లేరు. కానీ ఇంతవరకు ఒక ఎకరా కూడా రాలే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎకరకు నీళ్లు పారబోతున్నాయి. మొట్టమొదటిసారిగా గాజుల దిన్నెకి నీళ్ళు వచ్చినాయి. మొట్టమొదటిసారిగా మనకు టెర్మినల్ మార్కెట్ వస్తుంది. ఇది ప్రజలకు అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము విశ్వసిస్తాం. ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ మార్కెట్ కాంప్లెక్స్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ డిపిఆర్ తయారైంది. ఈ మార్కెట్ యార్డు 25.95 ఎకరాల్లో సఫిషియంట్ ఏరియా మనకు ఉంది. సో 25.95 ఎకరాల్లో డెవలప్ చేయడానికి ప్రపోజల్స్ తయారు చేయబడ్డాయి. దాదాపు 50 కోట్ల రూపాయలతో ఈ ప్రపోజల్స్ తయారు చేయబడ్డాయి. ఈ ప్రపోజల్స్ని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఐడిహెచ్ స్కీమ్ కింద సబ్సిడీ పొందడానికి పంపించడం కూడా జరిగింది. ఇది నాప్కాన్స్ ద్వారా ఈ ప్రపోజల్స్ తయారు చేయబడింది. అంటే నబార్డ్ సబ్సిడీ. ఇక్కడ మనకు చూస్తే ప్యాపిలి ఎందుకు మనం సెలెక్ట్ చేశామంటే ఇది స్ట్రాటజిక్గా మనకు అడ్వాంటేజ్ ఉంది. ఇటు చూస్తే బెంగళూరు, అటు చూస్తే హైదరాబాద్, ఈక్వి డిస్టెన్స్లో ఉంది. అదొక పాయింట్. రెండవది ఇక్కడ మనకు అగ్రికల్చర్ పరంగా కానీ ఎస్పెషలీ హార్టికల్చర్ పరంగా చూస్తే రాయలసీమ జిల్లాలో 40% హార్టికల్చర్ ఏరియా ఈ రాయలసీమ జిల్లాలో ఉంది. సో ప్రొడక్షన్ పరంగా చూస్తే 4 జిల్లాల్లో మనకు 47% పళ్ళు, 42% వెజిటబుల్స్ ఇక్కడే పండుతాయి. సో మీరు ప్యాపిలి వాస్తవులు కాబట్టి మీకు అందరికీ తెలుసు ఇక్కడ పూలు పండుతాయి, కూరగాయలు, టొమాటో, ఆనియన్, పళ్ళకు వస్తే మామిడి, పోమోగ్రనేట్, బనానా, ఇటువంటి ఇంపార్టెంట్ క్రాప్స్ అన్నీ ఇక్కడ పండుతాయి. కాబట్టి బోత్ అగ్రికల్చర్ పరంగాను ఎస్పెషల్లీ హార్టికల్చర్ పరంగాను ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవటానికి ఒక కాంప్లెక్స్ ఉంటే రైతులకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ కాంప్లెక్స్ని మొట్టమొదటి నుంచి మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఆయన ఇది ప్రపోజల్ తయారు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల మనము అన్నీ అనలైజ్ చేసి ఈ ప్రపోజల్స్ తయారు చేయడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ అప్రూవల్కి ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇందులో అన్ని కాంపొనెంట్స్, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ అంటే మొత్తం అన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ అంటే సపోజ్ రైతులు వస్తే వాళ్ళ వెహికల్స్ కానీ లేదన్నా ఏదైనా పార్కింగ్ చేసుకోవడానికి, దాని తర్వాత అన్లోడ్ చేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి వెయింగ్ మిషన్స్కి త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి
ప్రయత్నాలు జరుగుతాయి. ఇందులో అన్ని కాంపోనెంట్స్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ అంటే మొత్తం అన్ని కాంప్లెక్సెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ అంటే సపోజ్ రైతులు వస్తే వాళ్ళ వెహికల్స్ కానీ లేదన్నా ఏదైనా పార్కింగ్ చేసుకోవడానికి, దాని తర్వాత అన్లోడ్ చేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి వెయింగ్ మిషన్స్, వాషింగ్ గ్రేడింగ్ క్లీనింగ్ చేసుకోవడానికి వసతి కానీ, తర్వాత అంటే టెంపరేచర్స్ తగ్గించడానికి, అంటే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూరగాయలు కానీ పళ్ళు కానీ వేడిగా ఉంటే త్వరగా పాడైపోతాయి. సో కూలింగ్ ఛాంబర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇటువంటివన్నీ మొత్తం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో 50 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎస్పెషల్లీ రాయలసీమ రైతాంగానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి కాంప్లెక్స్ అంటే డిస్టింక్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. త్వరలోనే అది ప్రారంభించారు.